150 గ్రాములు. వినడానికి జోకటానికే తేలికైందే. కాకపోతే ఈ బరువే భారత రెజ్లర్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించేలా చేసింది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ నిష్క్రమణతో యావత్ భారతీయుల హృదయాలు ముక్కలైపోయాయి. అసలు రెజ్లింగ్ పోటీ రూల్స్ ఏంటి? వినేష్ విషయంలో ఏం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గెలిస్తే స్వర్ణం, ఓడితే రజతం. కానీ ఇవేవి కాకుండా మధ్యలో విధి వింత నాటకం ఆడింది. కేవలం 150 గ్రాములు ఆమెపై అనర్హత వేటు పడేలా చేసింది. ఈ చేదు వార్త యావత్ భారతావాన్ని కలిసివేసింది. మంగళవారం ఒకరోజే 3 బౌట్లలో గెలుపొంది ఫైనల్ కు దూసుకెళ్లిన వినేష్ ఒలింపిక్స్ చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళ రెజ్లర్ గా చరిత్ర సృష్టించింది. కానీ అంతలోనే ఆమెపై విధి పగపట్టింది. 50 కేజీల రెజ్లింగ్ పోటీలో ఫైనల్ కు దూసుకెళ్లిన వినేష్ ఫోగట్ ఫైనల్ మ్యాచ్ కు కొన్ని గంటల ముందు 150 గ్రాముల అధిక బరువు ఉండడంతో అనర్హత వేటుపడింది. మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ పోటీ పడుతుంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ లో బుధవారం అమెరికా రెజ్లర్ సారా హెండబ్రాడ్ తో వినేష్ తలపడాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రికి ఆమె నిర్ణీత బరువు కన్నా 2 కిలోలు అదనపు బరువు కలిగి ఉంది. దీంతో ఆమె బరువు తగ్గడం కోసం జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటివి చేసింది. భోజనం చేయకపోయినా రాత్రంతా మేల్కొని బరువును తగ్గించుకునే పనిలో నిమగ్నమైంది. నిజానికి వినేష్ ఫోగట్ మంగళవారం రాత్రి తనిఖీ చేసినప్పుడు ఆమె బరువు 2 కిలోలు పెరిగింది. అందుకే వినేష్ రాత్రంతా నిద్రపోకుండా ఈ బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడింది. నివేదికల ప్రకారం సెమీఫైనల్ మ్యాచ్ గెలిచినప్పుడు వినేష్ 52 కేజీల బరువుతో ఉంది. ఇక వినేష్ రాత్రంతా కష్టపడి 2 కేజీల బరువు తగ్గించుకుంది. అంతేకాదు, బరువు తగ్గేందుకు వినేష్ తన జుట్టు, గోళ్లను కూడా కత్తిరించుకుంది. అలాగే శరీరంలోని రక్తాన్ని కూడా బయటకు తీసింది. ఈ కారణంగా కేవలం ఒక్క రాత్రిలో 1 కిలో 850 గ్రాముల బరువు తగ్గింది. కానీ ఆమె నిర్దేశించిన బరువు కంటే 150 గ్రాములు మాత్రమే ఎక్కువగా ఉంది. అయితే ఒలింపిక్స్ రూల్స్ ప్రకారం రెజ్లర్స్ కి 100 గ్రాములు అటు ఇటుగా ఉన్నా అనుమతిస్తారు. కానీ మిగిలిన 50 గ్రాములు ఆమెకు శాపమయ్యాయి. దీంతో అనర్హత వేటు తప్పలేదు. రాత్రంతా ఫోగట్ బరువు తగ్గేందుకు కష్టపడి చివరకు డిహైడ్రేషన్ కు గురైంది. ఆమెకు ఒలింపిక్స్ గ్రామంలోని పాలిక్ క్లినిక్ లో ట్రీట్మెంట్ అందించారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు ఇంకొంత సమయం ఇవ్వాలని భారత అధికారుల అభ్యర్థనను ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించారు. అంతేకాకుండా ఆమెపై అనర్హత వేటు వేశారు. దీంతో ఫైనల్ కు చేరుకున్నప్పటికీ వినేష్ ఫోగట్ ఎలాంటి పథకం లేకుండా భారత్ కు తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అనర్హతపై ప్రధాని మోడీ వినేష్ ను ఓదార్చారు. వినేష్ ఛాంపియన్లకి ఛాంపియన్ అని ట్వీట్ చేశారు. ఆమె ప్రతిభ దేశానికి గర్వకారణమని, భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని రాసుకొచ్చారు. ఈరోజు వినేష్ కు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించిందని పేర్కొన్నారు. దీన్ని వ్యక్తపరిచేందుకు తన దగ్గర మాటల్లేవన్నారు. కానీ ఈ బాధ నుంచి బయటపడి బలంగా తిరిగి రాగలదని నమ్ముతున్నాను అని తెలిపారు. ఈ సవాళ్లను ఎదిరించడం ఫోగట్ నైజం అని తెలిపారు. ఆమెకు అందరూ అండగా ఉన్నామని మోడీ భరోసా ఇచ్చారు. మరోవైపు అనర్హత అంశంపై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు మోడీ. వినేష్ అనర్హతపై తదుపరి ఏం చేయవచ్చని వాకప్ చేశారు. అవసరమైతే ఈ అనర్హతపై నిరసన తెలపాలని పిటి ఉషాకు ప్రధాని మోదీ సూచించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. మరోవైపు వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడడంతో లోక్సభలో విపక్షం భగ్గుమంది. ఈ అంశంపై చర్చించడానికి విపక్షం పట్టుపట్టింది. ఫైనల్లో ఫోగట్ పోటీ పడలేకపోవడంపై విచారణ జరపాలి, నిజానిజాలు బయటకు రావాలన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఈ నిర్ణయం దేశాన్ని అవమానించినట్లే అని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ధ్వజమెత్తారు. యావత్ దేశం ఫోగట్ వెంట ఉందన్నారు. ఈ అంశంపై వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, మాట వినకుంటే ఒలింపిక్స్ ను భారత్ బహిష్కరించాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఇక అనర్హతపై రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కుమారుడు బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ దీనిపై స్పందించారు. దేశం మొత్తానికి ఇది తీరని లోటు అన్నారు. ఈ విషయాన్ని రెజ్లింగ్ ఫెడరేషన్ లోతుగా పరిశీలిస్తుందన్నారు, తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. మరో విషయమై వినేష్ అనర్హత వేటు మ్యాటర్ బయటకు రావడంతో ఒకవైపు అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ స్టార్ల నుంచి నిపుణులు, తోటి ఆటగాళ్లు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో చాలా మంది తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో వినేష్ ఫోగట్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఉన్న వినేష్ ఫోటోలు చూసి కన్నీరు పెడుతున్నారు అభిమానులు. ఈ సంవత్సరం పారిస్ ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన 5 మహిళా రెజ్లర్లలో వినేష్ ఒకటొకరు. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికంటే ముందు ఆమె భారత్ లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం చేశారు. గతంలో భారత రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో వినేష్ ముందు వరుసలో ఉన్నారు. అలాంటి నారి మనకి ఇలాంటి పరిస్థితి రావడంతో చాలా మంది అభిమానుల గుండె బరువెక్కిపోయింది. నిజానికి బుధవారం జరగనున్న ఫైనల్ బౌట్ లో గెలిస్తే ఒలింపిక్స్ క్రీడా చరిత్రలో గోల్డ్ సాధించిన తొలి భారతీయ రెజ్లర్ గా ఆమె హిస్టరీ క్రియేట్ చేసేది. ఒకవేళ ఓడినా రజత పథకం దక్కేది. కానీ ఇలా అనర్హత వేటు పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ కష్ట సమయంలో దేశం మొత్తం ఆమెకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. వి ఆల్ విత్ యూ వినేష్.